తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేసేది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలో ర్యాగింగ్ చట్టాలను పటిష్టంగా అమలుపరచాలి. అదేవిధంగా ర్యాగింగ్ పాల్పడినటువంటి విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా చట్టాలున్నా కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు విద్యా సంస్థలు కేవలం తన యొక్క ఫీజుల దోపిడీ పైన దృష్టి పెడుతుంది తప్ప విద్యార్థుల యొక్క సంక్షేమం పైన వారి యొక్క రక్షణ పైన దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస ఆత్మహత్యల పైన ఒక విచారణ కమిటీ వేసి ఎందుకు ఈ యొక్క ఆత్మహత్య జరుగుతుందని చెప్పేసి విచారణ జరిపించి అదేవిధంగా ఎవరైతే ఈ ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తున్నారో ఆత్మహత్యల గల కారణం ఏదైతే ఏక విద్యా సంస్థలు దానికి కారణమవుతుందో ఆ యొక్క విద్యా సంస్థల గుర్తింపు రద్దు అని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రానున్నటువంటి అకాడమిక్ ఒక ఇయర్లో ఖచ్చితంగా కళాశాలలో చేరే ముందు ఒక వారం రోజులు రోజుకు ఒక గంట పాటు ఈ యొక్క ర్యాగింగ్ నివారణకు సంబంధించి ర్యాగింగ్ చట్టాలకు సంబంధించి విద్యార్థులకు చైతన్య పరచాలని చెప్పేసి విద్యార్థులకు బోధన విద్యార్థులకు మనకు వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ప్రయత్నాలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఆయిల్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విద్యా సంస్థలకు ర్యాగింగ్ వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ర్యాగింగ్ కూతం దిష్టి బొమ్మను నారాయణగూడ చౌరస్తాలో దగ్గం చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో ర్యాగింగ్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఈ ర్యాగింగ్ భూతం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉన్నది. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ తమ కళాశాలలో చదువుతున్నటువంటి సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను మానసిక వేధింపులకు గురి చేస్తూ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్న తరుణంలో చూసుకోవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఇబ్బంది పెడుతున్న తరుణంలో యాజమాన్య దృష్టికి తీసుకుపోయినా కూడా వారు సరైన పద్ధతి